ఉపలుప్త గ్రామంలో పెరిగి మాకు వానమాలు నేర్పించి పలుకులు నేర్పించిన శివరామేశ్వర అయిన తాతయ్య గారి ముందు ఈ చిక్కవారి ఆత్మీయ సభని ప్రారంభించినటువంటి మా నాన్నగారైన ప్రసాద్ గారి ముందు ఈ కార్యక్రమం ఈ స్పీచ్ ఇవ్వటం ఎన్నో స్పీచ్లు ఇచ్చినప్పటికీ కూడా కొంచెం మధురానుభూతిగా మిగులుతుందని అనుకుంటున్నాను. సో ఈ నేను మాట్లాడేటటువంటి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ అండ్ కోఆర్డినేషన్, కాంట్రిబ్యూషన్ కోఆర్డినేషన్. ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే మనం ఏ విధంగా దాంట్లో కాంట్రిబ్యూట్ చేయాలి, ఏ విధంగా దాన్ని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈ టాపిక్ అనేది నాకు యాక్చువల్గా భోజనాలు ముందు అడిగాను, నేను భోజనం మొదలైన తర్వాత ఇచ్చారు నాకు. సరే, నా మిత్రుడు ఒకరు చెప్తూ గరుడ అనే పుస్తకంలో శ్రీనివాస్ గారు కలిసి ఉండడం అంటే పులిహారలా ఉండడం కాదు పరమాన్నవులా ఉండాలి అని చెప్పాడు. అది పులిహారలా ఉండడం కాదు పరమాన్నవులా ఉండాలి అంటే పులిహార అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం కలుపుతామంటారు చూస్తారు ఆ డైలాగని కాదు. ఇక్కడ పులిహార అంటే మనం ఇంట్లో వండుకున్నప్పుడు పులిహారం చేతితో తీసుకుని వదులుతూ ఉంటే మెతుకు మెతుకు కింద పడిపోతూ ఉంటుంది తప్ప దీనికి దానికి అతుక్కుని ఉండదు, దీనికి దానికి విడిపోయి పడిపోతుంది. కానీ మీరు పరమాన్నం కానీ క్షీరాన్నం కానీ తీసుకుని చూస్తే అది ఇలా పట్టుకుంటే చేతికి కిందకి జారదు, ఒకేసారి జారుతుంది తప్ప ముద్ద ముద్దగా మెతుకు మెతుకగా ఒకేసారి విడిపోదు. సో ఇక్కడ కలిసి ఉండడం అనే మాట కూడా ఇక్కడ వాడినటువంటిది క్షీరాన్నంలో ఉండాలి. అంటే ఇక్కడ క్షీరాన్నంలో కలిపినటువంటిది ఏంటి అంటే పాలు, పంచదార లేదా బెల్లం. ఈ పంచదార బెల్లం లేదా పాలు ఉన్నటువంటి మిక్స్డ్ ఏదైతే ఉందో ఆ బంధంగా దాన్ని క్షీరాన్నంగా ఉంచుతుంది. సో అది ఆ మెతుకుని మెతుకుని కలిపి ఉంచుతుంది. అలాగే మనకు కూడా ఒక బంధం అనేది ఉంటుంది. ఏ కమ్యూనిటీలో మీటింగ్లో చూసినా మీరు, ఏ విధమైనటువంటి ఆర్గనైజేషన్లో చూసినా అక్కడ కలిపేటటువంటి ఒక బంధం ఉంటుంది. ఆ బంధం ఇక్కడ ఉన్నటువంటి బంధం ఏది అంటే చిక్కం అనేటటువంటి బంధం. సో చిక్కం అనేటటువంటి బంధం ఒక వంశం నుంచి ఈ వంశం యొక్క ప్రాంతానికి, ప్రాంతం నుంచి కులానికి, కులా నుంచి మతానికి, మతం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రాన్ని నుంచి భాషకి, భాష నుంచి దేశానికి, దేశానికి వెళ్ళి అది వసుదైక కుటుంబం అయితేనే దాని యొక్క పరిపాలనత జరుగుతుంది. పరిపక్వత ఎప్పుడు చెందుతుంది అంటే వంశం నుంచి వసుదైక కుటుంబానికి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఆ బంధం అనేటటువంటిది పరిపక్వత చెందుతుంది. అంటే ఇక్కడ బంధం పరిపక్వత చెందాలి అంటే మళ్ళీ మనకు బెల్లం అదే బంధం అదే భావం. ఇక్కడ ఉన్నటువంటి భావం ఏంటి అంటే మన భావజాలం చిక్కం అనేటటువంటి భావజాలం. ఈ చిక్కం వారందరూ కూడా చక్కని వారు, ఎవరికి దొరకని వారు అని చెప్పుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మనకు చిక్కం అంటే మనం బయట చూసేటటువంటి చిక్కం చూస్తే మీరు కొబ్బరికాయలు వేయడానికి కానీ మనం ఉపయోగించేటటువంటి చిక్కంలో అల్లికలు ఉంటాయి మధ్యలో, ఆ అల్లికలు మాత్రమే మీకు ఆ బంధాన్ని బట్టి ఉంచుతాయి. మొత్తం చిక్కాన్ని ఉంచేటటువంటిది ఆ అల్లికలే. ఆ అల్లికలు కాస్త చీలికలుగా విడిపోతే ఏమి లేదు, దాంట్లో కొబ్బరికాయ కాదు కదా మనం ఏ వేసినా ఉండదు. సో ఆ అల్లికలను మనం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ అల్లికలు విడిపోతూ చీలికలుగా విడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, సో దాని గురించి ఇక్కడ మాట్లాడేటటువంటిది. ఆ బంధం విడిపోకుండా ఉండాలంటే కొన్ని కొన్ని మనం మానేయాలి, కొన్ని చేయాలి. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుంటూ ఉండాలి. సో ఏం చేయకూడదు అంటే సాధారణంగా మనం ప్రోగ్రామ్ ఏదైనా పెడుతున్నప్పుడు ఎవరైనా నేనే చేయాలి, నాదే ఈ ప్రోగ్రాము, నేనే చేసుకుంటున్నాను అనేటటువంటి భావాన్ని ఒకటి పెంచుకుంటూ ఉంటాడు. సో అలా భావాన్ని పెంచుకున్నప్పుడు అది ఏమవుతుందంటే అహంకారంగా మారుతుంది. ఎప్పుడైతే అది అహంకారంగా మారిందో మిగతా వాళ్ళు ఎవరు ఆయన యొక్క మాట వినటం మానేస్తారు. సో ఆ అహంకారంగా మారకుండా ఉండాలి అంటే గర్వం ఉండాలి. సో గర్వం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదు. ఇక్కడ గర్వం ఉంటే ఏం జరుగుతుందంటే నేను చేస్తున్నాను ప్రోగ్రామ్, నేను చేస్తున్నాను కాబట్టి ఇంత బాగా జరిగింది అనేటటువంటి ఒక చిన్న గర్వం ఉంటే, మేమందరం కలిసామనే గర్వంలాగా మారితే, మేమందరం కలిసి చేయగలం అనేటటువంటి గర్వంగా మారితే అది ఖచ్చితంగా యూనిటీని తీసుకొస్తుంది, లేదంటే అహంకారంగా మారిపోతుంది. రెండింటికి చాలా సన్నని దారం మాత్రమే ఉందండి తేడా, గర్వానికి అహంకారానికి కూడా. సో గర్వం అహంకారం తర్వాత స్వార్థం శ్రద్ధ. సో స్వార్థం దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది నేను ఇలా చెప్పాను ఇలాగే చేయాలి పని, నేను ఇలా మాట్లాడాను కాబట్టి ఇలాగే మాట్లాడాలి, నేను ఇలా డిసైడ్ చేశాను కాబట్టి ఇలాగే డిసైడ్ చేయాలి, తోరణాలు అక్కడే కట్టాలి ఇంకో చోట కట్టకూడదు. సో తోరణాలు నేను వెళ్తుంటే ఆకాశంలో ఉన్నాయి తగలట్లేదు నాకు, లేకపోతే తోరణాలు నా తలకి తగలాలి అని చెప్పి ఫీల్ అవుతుంటే నేను ఇలాగే చెప్పాను ఇలాగే చేయాలి, కనీసం విస్తరలో అయినా సరే ఉప్పు కూడా నేను ఇక్కడ ఎక్కడ చెప్పాను అక్కడే వేయాలన్నట్టు భావిస్తూ ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. ఇది స్వార్థంగా మారిపోతుంది కమ్మెమ్మ. సో అలా స్వార్థంగా మారకుండా ఉండాలి అంటే శ్రద్ధగా మారాలి. అంటే శ్రద్ధగా మారినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్యక్రమం ఇలా జరిగితే బాగుంటుంది, సో తోరణాలు ఇలా కడితే బాగుంటాయి, సో ఎప్పుడైతే బాగుంటుంది అనే పదం వచ్చిందో అక్కడి నుంచి విమర్శ అనేటటువంటిది మొదలవుతుంది. సో సాధారణంగా మనం ఎవరైనా ఏదైనా ఇస్తే ఇచ్చేయడం అలవాటు అందరికీ ఇచ్చేస్తుంటాం కదండి, అది మీరు సారైనా బూరైనా ఏదైనా సరే. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని విమర్శించారనుకోండి, తిట్టారు లేదా ఏదో అన్నారు, ఏదో పెళ్లికి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు, ఏదో మీరు తోరణాలు కడుతుంటే అక్కడ ఎందుకు కట్టేవన్నారు, ఓ పిల్లవాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు అనుకోండి ఎవరో పిల్లవాడు భోజనం వడ్డించడానికి, ఆ వడ్డిస్తున్నటువంటి పిల్లవాడిని ఇలా వడ్డించకూడదు అలా వడ్డించకూడదు అని తిట్టారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు, మీరు అసలు వడ్డీ తీసుకుంటారు కదా అప్పు ఇచ్చినప్పుడు. సో వడ్డీ తీసుకున్నట్టే
వీళ్ళు కూడా తిరిగి ఇచ్చేదానికి చూస్తారు అందరు, అది మీరు తిట్టినా పొగిడినా సరే. సో మీరు విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోండి. సో మీరు ఇచ్చిన విమర్శ ఖచ్చితంగా మీకు వడ్డీతో సహా తిరిగి వెనక్కి వస్తుంది. అంటే మీ సినిమాలో డైలాగులా చెప్పాలి అంటే తిరిగి ఇవ్వకపోతే ఫ్లాప్ అయిపోతారు అంతేగా. సో ఆ ప్రిన్సిపుల్ మీద ఆధారపడతారు కాబట్టి మీకు మళ్ళీ ఇచ్చేస్తుంటారు వడ్డీతో సహా. కాబట్టి సద్విమర్శకు వెళ్ళండి తప్ప కువిమర్శకు చేయకు. సో సద్విమర్శ చేస్తే ఏమవుతుందంటే మీకు సలహాలకు వస్తారు మీ దగ్గరికి. సో అలా కోఆర్డినేట్ చేసుకోమని నేను అడుగుతాను అందరినీ. సో ఇలా చెయ్యాలి అంటే మనం కాంట్రిబ్యూట్ చేయాలి. ఏదైనా సరే కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఉంది, దీనిలో నేను కాంట్రిబ్యూట్ చేయాలి. కాంట్రిబ్యూట్ అంటే పాల్గొనాలి. నేను పాల్గొనాలి అంటే నీకు ఏదో ఒక స్కిల్ కానీ టాలెంట్ కానీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు నందిని డ్యాన్స్ చేసింది, సో ఆమెకి స్కిల్ ఉంది, సో టాలెంట్ ఉంది. ఈ స్కిల్ని టాలెంట్ని మనం కమ్యూనికేట్ చేయాలి. గ్రూప్లో ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ ఆర్గనైజర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లెట్ దెమ్ డిసైడ్, వాళ్ళని డిసైడ్ అవ్వనివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాట్లాడుతాను, నా భోజనం ముందు అరగంట మాట్లాడాలి కావాలి అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని ఇంచుమించు దసరా డిసెంబర్లో నేను గ్రూప్లో పెట్టడం జరిగింది. సో దానికి చూశారు కానీ పెద్దగా రెస్పాన్స్ అయితే ఎవడ ఇవ్వలేదు. కానీ సంక్రాంతి ముందు అంటే నేను ఆంధ్రాలో అమరాపురం ఉన్నప్పుడు పెట్టాను, నేను కోయంబత్తూరులో తమిళనాడులో ఉన్నప్పుడు నాకు రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎంత డిస్టెన్స్ రాష్ట్రం దాటిసిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది నాకు. ఖచ్చితంగా ప్రోగ్రామ్లో పెడతామని చెప్పి శ్రీనివాస్ గారు పద్మనాభం గారు కాల్ చేశారు. సో చరణ్ గారు మొత్తం ముగ్గురు కోఆర్డినేట్ చేశారు. ఇక్కడ నేను పేషెన్స్ తోటి వెయిట్ చేశాను. సో ప్రోగ్రామ్ని నేను చేస్తానని చెప్పి ఇన్ఫామ్ చేశాం, బట్ వెయిటెడ్ ఫర్ మెనీ డేస్. చాలా రోజులు నేను వెయిట్ చేశాను పేషెన్స్తో. ఎప్పుడైతే పేషెంట్స్తో వెయిట్ చేసాం వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు ప్రోగ్రామ్లో అది పెడతారు. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఎవరు ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఎవరు ఏం చేస్తానన్నా ఖచ్చితంగా కమిటీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి టైం ఇవ్వాలి. సో నేనే చేయాలి అనుకుంటే మళ్ళీ స్వార్థం అవుతుంది, నేను చెప్పాను కాబట్టి జరగాలి అనుకుంటే మళ్ళీ అహంకారం అవుతుంది. సో శ్రద్ధగా మారలేదంట. సో ఎప్పుడైతే టాలెంట్ నుంచి మీరు ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళు డిసైడ్ చేసుకుని మీకు ప్రోగ్రామ్ ఇస్తారు. అప్పుడు మీరు టైం అనేటటువంటిది ఎంత అవుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇన్ఫార్మ్ చేయాలి. సో ఎప్పుడైతే టైం ఇన్ఫార్మ్ చేశారో మీకు, సో అక్కడి నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేశారో, యాక్ట్ చేసినప్పటి నుంచి మీకు ప్రోగ్రామ్ అనేది అలాట్. సో ఈ విధంగానే మనం చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమంలో ఒక ముళ్ళుల దగ్గర నుంచి, రాళ్ళు ఏరడం దగ్గర నుంచి, టెంట్ లేయడం దగ్గర నుంచి, కుర్చీలు సర్దడం వరకు, ఇవన్నీ భోజనాలు అయ్యేంత వరకు, భోజనాలు అయిపోయిన తర్వాత పంపడానికి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే వరకు కూడా మనం ఒక ఆర్గనైజర్గా ఎవరు ఏం చేస్తారనేటటువంటిది ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటారు. సో మీరేం చేయగలరు అనేటటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకుని, మీ టాలెంట్ ఏంటో గుర్తుపెట్టుకుని దానికి కాంపిటేటివ్ ఓరియంటెడ్గా కాకుండా క్రియేటివ్ ఓరియంటెడ్గా మార్చండి. సో కాంపిటేటివ్ అంటే ఇప్పుడు అమ్మాయి డ్యాన్స్ చేసింది కాబట్టి నేను డ్యాన్స్ చేస్తాను, వాళ్ళు నిలబడ్డారు కాబట్టి నేను నిలబడతాను, బుర్రక చెప్పారు కాబట్టి బుర్రక చెప్తాను, నేను కూర్చున్నాను కాబట్టి కూర్చుంటాను, పక్కన నిలబడ్డాడు కాబట్టి నిలబడతాను, భోజనంకి వెళ్ళారు కాబట్టి భోజనంకి వెళ్తాను అంటే అదంతా ఏమవుతుంది? కేవలం ఏమనుకోకండి, స్పీడ్గా మాట్లాడుతున్నానండి, టైం లేదన్నారని స్పీడ్గా మాట్లాడుతున్నాను. సో మీరు ఎప్పుడైతే భోజనానికి వెళ్ళారో ఇలాగ ఒక కాంపిటీషన్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో నేను అడిగేది ఏంటి అంటే క్రియేటివ్ వరల్డ్లోకి వెళ్ళండి. సో ఒకళ్ళు డ్యాన్స్ చేస్తే ఇంకొకళ్ళు పాట, ఇంకొకళ్ళు ఇంకోటి చేస్తే ఇంకోటి, అలా క్రియేటివ్ వరల్డ్గా మీరు పంచుకుంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ అనేది ఎక్కడైనా సరే హైలైట్ అవుతుంది. సో ఇదంతా చేయాలి అంటే కోఆర్డినేట్ చేయాలి. సో కోఆర్డినేట్ చేసేది ఎవరు? సో టీమ్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నారు. సో గ్రూప్ అడ్మినిస్ట్రేషన్స్ నేను ఒకటే అడిగేది ఏంటి అంటే మీరు ఊరుల పరంగా ఏ ఊరికి ఆ ఊరికి ఒక అడ్మినిస్ట్రేషన్ తీసుకుని వాళ్ళని అందరినీ కలిపి ఒక గ్రూప్ కింద చేయగలిగితే సార్ ఇంకా ఊరి నుంచి వచ్చేటటువంటి క్లాషెస్ అనేవి ఉండవని నేను భావిస్తున్నాను. వేరే రకంగా అనుకోవద్దు. ఈ గ్రూప్ను కనుక మీరు క్రియేట్ చేసుకుంటే సార్ ఈ వచ్చినటువంటి సలహాలన్నింటినీ మనం తీసుకుని మీ కమిటీ పరంగా మీరు చర్చించి దాని డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. అలాగే గ్రూప్ అడ్మినిస్ట్రేషన్లో డీపీ ప్రొఫైల్ అనేది ఎవరైతే బర్త్డేస్ కానీ లేదా అచీవ్మెంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ డీపీ కానీ మార్చుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన. సో అలాగే కోఆర్డినేట్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారనేటటువంటిది మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు కోఆర్డినేషన్, నేను ఎంట్రన్స్లో ఉంటానండి, అక్కడి నుంచి నేను స్వాధీనం తీసుకొస్తాను, అక్కడి నుంచి గైడెన్స్ ఇవ్వండి, కూర్చోబెట్టే వాళ్ళు ఒకరు, మెన్షన్లు ఇచ్చే వాళ్ళు ఒకరు, అక్కడికి వోట్ ఆఫ్ థ్యాంక్స్ వరకు కూడా మీరు ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం చేసుకోగలుగుతాం. ఎప్పుడు అంటే మీరేం చేయగలరో మీరు చెప్పినప్పుడు. అది కూడా కాంపిటేటివ్ ఓరియంటెడ్గా కాకుండా కోఆర్డినేట్ ఓరియంటెడ్గా మీరు చెప్పాలి. సో ఎప్పుడైతే మీరు కోఆర్డినేట్ ఓరియంటెడ్గా చెప్పారో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి భావం, మనం చెక్కువారం అనేటటువంటి ఒక భావాన్ని మీరు పూర్తిగా తీసుకోండి. తీసుకున్నప్పుడు దాన్ని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి. కేవలం ఎక్కడ వదిలేకుండా కులం, మతం, భాష, రాష్ట్రం, దేశం అనేటటువంటి భావాల్లోకి మీరు తీసుకెళ్ళినప్పుడు అది వసుదైక కుటుంబ భావానికి వెళ్తుంది. అలాగే
విమర్శ, ఎవరికైతే మీరు విమర్శ చేస్తున్నారో ఆ విమర్శ అనేది గుర్తుపెట్టుకుని సద్విమర్శ చేయండి. ఎప్పుడైతే మీరు సద్విమర్శ చేస్తారో మీ స్కిల్ని మీ టాలెంట్ని ఉపయోగించుకుని మీరు కంట్రిబ్యూట్ చేయండి దీంట్లో. ఎప్పుడైతే మీరు కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని కోఆర్డినేట్ చేసుకోండి. సో రూల్స్ అనేవి వాళ్ళు ఎవరైతే పెట్టారో దానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. ఎందుకు ఇంత చెప్పాల్సి వచ్చింది అంటే, చాలామంది బిగినింగ్ ఫస్ట్ మీటింగ్లో నేను చాలామంది ఏమన్నారంటే కామెంట్ చేసినప్పుడు నాన్నగారు మా నాన్నగారు ఒక్కరు తిరిగారు, ప్రసాద్ గారు ఒక్కరే తిరిగారండి అన్ని చోట్లకి, ఎవరు మాకు చెప్పలేదు. సో చెప్పుంటే నేను చేసేవాడిని, చెప్పుంటే నేను అది చేస్తాను లేకపోతే ఇది చేస్తాను ఇది చేయగలను చాలామంది కామెంట్ చేశారు. నిజానికి నేను చెప్పాలంటే నేను కూడా ఆయనకి ఏం సాయం చేయలేదండి అప్పుడు, సవినయంగా చెప్తున్నాను. కానీ ఇక్కడ అదే వ్యక్తులు కనుక నేను ఈ పని చేస్తాను, ఎందుకంటే మనం తండ్రి గురువు స్నేహితుడు వీళ్ళు ముగ్గురు పిలిచినా పిలవకపోయినా వెళ్ళొచ్చండి ప్రైవేట్ ఫంక్షన్ అయినా సరే. అలాగే దైవ కార్యక్రమాలు కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ మనం వెళ్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఎవరు వచ్చారనుకోండి, మనం అందరం ఒక ఏరియా పరంగా ప్రాంత పరంగా వీధుల పరంగా ఊర్ల పరంగా విడిపోయి మళ్ళీ మరి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొంటాం. కానీ అక్కడ పాల్గొంటున్నాం ఎందుకు పాల్గొన్నామంటే ఒక ఫ్యాన్ లేదా ఒక ఫాలోవర్, రెండు విధాలుగా మనం పాల్గొన్నాం. పాల్గొన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది మాస్ కాన్షియస్నెస్ అంటా ఉంటాం, టెక్నికల్గా మాస్ కాన్షియస్నెస్ అంటే అందరూ ఒక పదం మీద వెళ్ళాం కానీ అందరూ విడివిడిగా ఉన్నాం అక్కడ. అది ఏమవ్వాలంటే గ్రూప్ కాన్షియస్నెస్కి మారాలి. గ్రూప్ కాన్షియస్నెస్ అంటే అందరూ ఒకటి, అంటే ఐకమత్వం నుంచి ఏకత్వానికి వెళ్ళాలి యూనిటీగా. సో యూనిటీగా వెళ్ళినప్పుడు అక్కడ ఏ క్లాషెస్ రావు, గొడవలు రావు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకళ్ళ ఫ్యానే, అందరూ ఒకళ్ళ ఫాలోవరే. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు అందరూ చిక్కం వల్ల మా ఊరు ఆ ఊరు ఈ ఊరు అనేటటువంటిది లేకపోతే మా ఊరు మా వీధి మా ప్రాంతం అనేటటువంటిది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం చిక్కవాలం అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకుని అదే భావాన్ని మీరు ఒకే త్రాటను తీసుకుని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఎప్పుడైతే మీరు అలా త్రాటం తీసుకెళ్ళి మీరు కోరుకున్న ఎలాగైతే మీరు ఆ త్రాటని కంటిన్యూ చేస్తారో ఇమీడియట్గా అది ఏమవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అదే ప్రాంతం భాష దేశం ఇలా దేశానికి వెళ్ళినప్పుడు అది వసతేక కుటుంబ భావన అవుతుంది. సో మరి ఇప్పుడు ఇంత చెప్తున్నావు కదా నువ్వేం పీకే ఉండొచ్చు అంటారుగా సాధారణంగా, నేను ఇంత చెప్తున్నా నువ్వేం పీకుతావు అని చెప్పి. సో యాక్చువల్గా నేను యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ అండి, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఐఎమ్, మొత్తం కంప్లీట్ 18 డిగ్రీస్లో చేసింది. సో నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, సో లీడ్ ద లైఫ్స్, LEAD THELIVES, లీడ్ ద లైఫ్స్, ఐఎమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ. సో సెకండ్, మా గుప్పల గుప్తా అని ఒక స్కూల్ ఉంది, అమలాపురంలో ఒక స్కూల్ ఉంది. సో నేనేం చేయగలను మీకు అంటే చాలామంది వచ్చి ఇక్కడ ఎవరి కాలు ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయగలరని చెప్తారు కదా. సో ఆ 2 మినిట్స్ కూడా నేను ఇప్పుడు తీసేసుకుని కంటిన్యూ చేసేస్తాను సార్, ఏమనుకోవద్దు. సో స్కూల్ పరంగా మేము ఇవ్వగలిగింది ఏంటి అంటే చిక్కం వారి నుంచి ఎవరైనా క్వాలిఫైడ్ వాళ్ళు ఉంటే టీచర్స్ పోస్టులు అనేవి మేము ఇవ్వగలుగుతాం, నెంబర్ వన్. నెంబర్ టూ, లీడ్ ద లైఫ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వ్యాస్ట్ రిక్వైర్మెంట్ ఉంది మాకు. వ్యాస్ట్ రిక్వైర్మెంట్లో 4 స్టేట్స్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 స్టేట్లలో కూడా నేను ఎక్కడైనా సరే నేను పోస్టింగ్ ఇవ్వగలుగుతాను. 2, 3, నాకు ఒక మ్యాగజైన్ ఉంది మంత్లీ బై టీ మ్యాగజైన్ అని, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము వెబ్సైట్లో రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ ఒక 1 లాక్ సర్క్యులేషన్ ఉన్నటువంటి మ్యాగజైన్ ఫ్రీగానే రిలీజ్ చేస్తాం, దానిని మీకు అందరికీ ఇవ్వగలుగుతాను. 3, 4, యాక్చువల్గా నేను సైకాలజిస్ట్ కాబట్టి నేను కౌన్సిలింగ్కి జనరల్గా 1800 తీసుకుంటాను, 1800, అది హెల్త్ చెకప్ అయినా కౌన్సిలింగ్ అయినా రెండింటికి కూడా. సో నేను మీకు ఇచ్చేటటువంటి ఇక్కడ చిక్కం వారికి ప్రత్యేకంగా ఇచ్చేటటువంటిది కంప్లీట్ డిస్కౌంట్స్, నా తరపు నుంచి నేనేమి ఇవ్వగలను అనేటటువంటి డిస్కౌంట్లు అనేది నేను కంప్లీట్గా ఇస్తున్నాను. ఫస్ట్ ఇది లీడ్ ద లైఫ్స్లో వచ్చేటటువంటి ప్రతి కార్యక్రమానికి, అంటే చాలా సెక్టార్స్ ఉన్నాయి దాంట్లో, ట్యూషన్స్ అని మీరు వెబ్సైట్లో చూడండి ఒకసారి, ఆ సెక్టార్స్ అన్నింటిలోని యాజ్ ఎ CEOగా నేను ఇవ్వగలిగింది 5% డిస్కౌంట్. సో ఆ 5% డిస్కౌంట్ మీకు కోడ్ ఇప్పుడు ఇస్తాను నేను. 2, నా కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్లో అన్నింటిలోని మన చిక్కం వారికి మాత్రమే 44% కంటిన్యూస్ డిస్కౌంట్ దీంట్లో. సో డిస్కౌంట్ అంటే వ్యాపారం చేయట్లేదండి, నేను మన వాళ్ళకి ఇవ్వాల్సింది నేను ఇస్తున్నాను అంతే. సో 44 డిస్కౌంట్ వచ్చే విధంగా నేను కోట్ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇవన్నీ కాకుండా మీకు మ్యాగజైన్ అనేది ఇప్పుడుకప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు డెలివర్ చేస్తాను. సో నేను ఒక ఫోన్ నెంబర్ చెప్తాను మీకు, ఆ ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇమీడియట్గా, ఇప్పుడుకప్పుడు ఇమీడియట్గా మీకు ఆన్సర్ అనేది వెంటనే రిప్లై వస్తుంది, మ్యాగజైన్ కూడా మీకు బాక్స్లోకి వస్తుంది ఇమీడియట్గా ఇప్పుడుకప్పుడే. అందరికీ ఓకే సార్, మీరు ఎంతమంది చేసినా సరే నేను వెంటనే చేయగలుగుతాను. ఓకే, సో ఇది ఫోన్ నెంబర్ వచ్చి 630-5790-456, 630-5790-456. సో దీనికి మీరు ఇమీడియట్గా మెసేజ్ చేయండి, ఇమీడియట్గా మీకు రిప్లై వస్తుంది. ఓకే,
సో నెక్స్ట్ ఈ భావాలన్నీ కూడా మీరు పెంచుకుని ఒక వంశ స్థాయి నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశ స్థాయి నుంచి వసుదైక కుటుంబంగా మనం అందరం కూడా ఈ భావాన్ని, జాలాన్ని, ఇదే భావ జాలాన్ని తీసుకెళ్లాలని. ఇక్కడతో చిక్కంవారి ఆత్మీయ సమ్మేళనం అనేది కేవలం చిక్కంవారితో ఆగిపోకూడదని ఖచ్చితంగా సమన్వయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.